శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో నేను కర్కాటక రాశి గురించి 2019 సంవత్సరంలో మరి వారికి ఉద్యోగ ప్రాప్తి ఉందా లేదా అనే అంశంపై ఈరోజు చర్చించుకున్నాం. మరి కర్కాటక రాశి జలతత్వపు రాశి, దీనికి అధిపతి చంద్రుడు. మరి ఈ కర్కాటక రాశిలో పుట్టిన వారికి 2019లో ఆ పరమశివుడు వీళ్ళను కరుణా కటాక్షాలు పుష్కలంగా లభించబోతున్నాయి. మరి దీనికి మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, మీరు దుష్ట సంఖ్యా ప్రభావంలో ఉన్నారా అది గమనించుకోండి. ఏదైనా కూడా ఒక 10 రూపాయలు ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు మనం మొహమంతా చీదరించుకుని వాడిపై ఇచ్చేవాడిపై మనం కక్షతో కోపంతో ఉన్నామనుకోండి, వాడు తీసుకున్న ఇచ్చేవాడు కూడా ఇవ్వబుద్ధి కాదు. అలాగా మన జీవితంలో కూడా మంచి అంటే మనం ఆ 10 రూపాయలు ఇస్తుంటే మనకు నమస్కారం చేసి సంతోషంగా స్వీకరించగలిగితే ఇచ్చినవాడికి సంతోషం, తీసుకున్నవాడికి సంతోషం. అలాగా ఈ కర్కాటక రాశి వల్ల కూడా నేను మెయిన్ ప్రధానంగా జరిగేది ఏంటంటే, ఆ పరమశివుడు వీళ్ళకి ఆశీస్సులు ఇవ్వబోతున్నాడు ఉద్యోగం రావడానికి. కానీ వాళ్ళు సరైన పద్ధతిలో గనక వాళ్ళు చదువుకోకపోతే, ఆ జాబు మీద ఇంట్రెస్ట్ పెట్టకపోతే ఏది ప్రాధాన్యం? ఇప్పుడు ఒక శాస్త్రం ఉంది, అడగనిదే అమ్మాయిని అన్నం పెట్టదు. నీకు ఆకలి అయినప్పుడు నీ కడుపుకు తెలుసు, అమ్మకు తెలుస్తుందా? అంటే కొన్ని శాస్త్రాలు అలాగే ఉన్నాయండి. అంటే మనకు ఆకలి ఎప్పుడు, ఆకలి అయింది ఎక్కడ తినొచ్చాము, ఎప్పుడు వచ్చాము అనేది కూడా మన కడుపుకు తెలిసి ఉంటుంది. అలాగా మన జీవితంలో కూడా మీకు ఉద్యోగ ప్రాప్తి కావాలని ఆ పరమశివుణ్ణి వేడుకోవాలి. ఆ పరమశివుణ్ణి వేడుకుంటే తప్ప మీకు ఉద్యోగ అవకాశాలు రావు. అలాగా 2019 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్లకు తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి, పరమశివుణ్ణి వేడుకుంటే తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. దానికి తోడుగా మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, మీరు మీ యొక్క పేరు బలాన్ని మరి దురదృష్ట సంఖ్యాబలంలో కనుక మీ పేరు డిజైన్ అయి ఉంటే కాన్సనెంట్స్ ఓవెల్స్, కొన్ని కాన్సనెంట్స్ ఓవెల్స్ కూడా చాలా ప్రమాదానికి గురి చేస్తాయి. వచ్చే ఉద్యోగాన్ని కూడా అవి రాకుండా తలుపులాడమిస్తుంది. ఒక అతను అప్పు ఇస్తానని మీకు డబ్బులు ఇవ్వాలి, మీకు పూర్వం తీసుకున్న డబ్బులు ఇస్తానని చెప్పేసి ఒక అతను ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో తెలియక ఏం చేశారంటే, అయ్యో వచ్చిన వాడిని ముందే తలుపులు అడ్డమేసుకున్నారు అవసరం లేదని, అంటే ఎవరో అనుకుని అడ్డమేశారు, వాడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. అలాగా ఉద్యోగ ప్రాప్తి గురించి కూడా, మీకు ఉద్యోగం రావాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుందండి. ఫస్ట్ మీ పేరుని ఆస్ట్రోనిమరాలజీ ప్రకారం ఒకసారి సరి చూసుకోండి. ఆ సరి చూసుకొని మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం చేస్తాడు, భగవంతుడు ఇచ్చేది ఇస్తాడు, ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కూడా ఇప్పటి వరకు చాలామంది మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు, మంచి మంచి డిపార్ట్మెంట్లో కొలువై ఉన్నారు. నిజంగా చాలా చాలా సంతోషం. వాళ్ళు బాగుపడితే అంతే చాలండి, నా వాళ్ళు నేను బాగు చేసిన సంగతి వాళ్ళకు తెలుసు, వాళ్ళు 10 మందికి చెప్తే నిజంగా నేను సంతోషిస్తాను. ఎందుకంటే వాళ్ళ స్థాయి కూడా ఆ స్థాయి వరకు చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది కూడా కళగా మారకుండా ఉండాలంటే తప్పకుండా మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. చాలా చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, లేదా కామెంట్ చేయండి. నేను ఒకటి తెలియజేస్తున్నానండి, మీరు మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్, మీరు ప్రతి వీడియోను మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, లేదా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.